మిరపకాయ బజ్జీలు వేడి వేడిగా తయారు చేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగొన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోలేని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లంచ్ అయిపోయిందా ఫ్రెండ్స్? మరి లంచ్లోకి ఏం చేసుకున్నారు ఈరోజు? లంచ్ అయిపోయింది కదా, లంచ్ తర్వాత మనం టీ టైం, కాఫీ టైం. టీలోకి కాఫీలోకి మరి ఏదైనా స్నాక్స్ తినాలనుకుంటాం కదా, నేను కూడా అలా అనుకుంటానండి. కాబట్టి స్నాక్స్ ఏం చేసుకుందాం, లేదంటే ఏం కొనుక్కుందాం అని బయటికి వెళ్ళి కొనేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా మన ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకున్నాం అనుకో, మిరపకాయ బజ్జీలండి, మనందరికీ చాలా ఇష్టం కదా. మిరపకాయ బజ్జీలు బయట కొనుక్కుంటుంటాం. అలా కాకుండా మన ఇంట్లోనే మిర్చి బజ్జీ తయారు చేసుకుంటే మన ఇంట్లో అందరూ తినేయచ్చు కదా. మరి వచ్చేసేయండి, బయట ఏ విధంగా తయారు చేస్తారు అని మీకు ఈ రోజునే తయారు చేసి చూపిస్తాను. బండి మీద ఎలా అమ్ముతూ ఉంటారు ఆ విధంగానే మిర్చి బజ్జీ. ఓకేనా? మరి వచ్చేసేయండి, మన కిచెన్లోకి తయారు చేసి చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పెద్ద సైజు మిర్చి బజ్జీలు అనమాట, మిరపకాయ బజ్జీలు. ఈ సైజు తీసుకున్నాను నేను. ఏరి మిర్చి బజ్జీలు శుభ్రంగా కడుక్కున్నాను, ఆరబెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి. ఇలాగా కొంచెం ఇక్కడ కట్ చేసుకొని తర్వాత జాగ్రత్తగా ఒకవైపు నుంచి ఇదిగో ఇలా ఒకవైపు నుంచి, ఇందులో ఏమి సీడ్స్ ఏమీ లేవండి, ఇదిగో ఇలా కట్ చేసుకుందాం. అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం. కట్ చేసి చూపిస్తాను మరి మీకు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా మిర్చి బజ్జీలు ఇలాగా మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకొని చీటుకొని ఇలాగా మొత్తం అన్ని కూడా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిరపకాయలను పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాంట్లో ఇలా పేస్ట్ తీసుకొని, వాటర్ వేసుకొని పేస్ట్ తీసుకొని పెట్టుకున్నాను. అందులో మనం కొంచెం వామ్ అండి, కొంచెం వామ్ని మనం ఇలాగా క్రష్ చేసుకొని కొంచెం వామ్ని ఇలా వేసుకోవాలి. అలాగే చింతపండు పేస్ట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇలా వాము మనం సాల్ట్ వేసుకున్నాం కదా, బాగా కలిపేసుకుందాం. ఇలాగా కలిసేటట్టు ఈ చింతపండు గుజ్జులో వాము సాల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని ఏంటంటే మిరపకాయలు మనం చీరుకున్న ఈ మిర్చి బజ్జీలు ఉన్నాయి కదా, ఇందులో మధ్యలో మనం జాగ్రత్తగా ఇలా సాఫ్ చేసుకోవాలండి. ఎంత కదా, కొంచెం ఇలాగా ఇంకో ఇలాగా ఇలా చీరుకున్నాం కదా, ఇందులో మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి. మొత్తం అన్ని స్టఫ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగో ఇది కూడా లాస్ట్ ఫైనల్ వన్. దీంట్లో మనం ఇదిగో ఇలా చేసుకుంటే కనుక మనం వేయించుకున్నాక మిర్చి బజ్జీలు పుల్ల పుల్లగా చక్కగా బాగుంటాయి, వాము తగులుతూ. అయిపోయినాయండి, ఈ చింతపండు స్టఫ్ చేసుకున్న మిరపకాయల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు 200 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అండి, మంచిగా వస్తాయన్నమాట మన బజ్జీలు, తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇందులోను, రుచికి సరిపడినంత. కొంచెం తినే సోడా వేసామా లేదా అన్నట్టుగా కొంచెం పొంగుతాయి అన్నమాట. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం మనం ఇందులోనే. వాము కూడా మనం ఇలా నలుపుకొని వాములు కూడా ఇందులో వేసేసుకుందాం మనం. ఇప్పుడు వాటర్ వేసుకొని మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపేసుకుందాం. కలిపి చూపిస్తాను మీకు ఏ విధంగాను. ఇదిగో చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలి, మరీ గట్టిగా కాదు, మరీ పల్చగా కాకుండాను. ఇప్పుడు మనం బజ్జీల్ని వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక ఇనప ముక్కుడు పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది, ఇప్పుడు వేసేసుకుందాం మన బజ్జీలు. మనం స్టఫ్ చేసుకున్నాం కదా, ఇందులోనూ జాగ్రత్తగా బజ్జీలను ఇందులో ఇలా ముంచుకొని పచ్చిమిరపకాయలని కాడలతో సహా జాగ్రత్తగా పిండిలు ఎలా ముంచుకొని, ఇదిగో ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేసేసుకుందాం. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందామండి, ఎందుకంటే మళ్ళీ ఉడకత లోపల అదిగో వేయించుకుంటూ ఒక పక్కన తిప్పుకున్నాను. అయిపోయిందండి మన మిరపకాయ బజ్జీ, ఒకటి ఒకటి వేసుకుంటున్నాను.
ఎందుకంటే మూవ్ కూడా చిన్నది కాబట్టి ఒకటి వేస్తున్నాను. ఇదిగోనండి తీసేసుకుంటున్నాం. ఇంకోటి కూడా వేసి చూపిస్తాను మీకు. ఇదిగో మిరపకాయని ఇలాగా మనం ఉంచుకున్నాం, అదిగో వేసేసుకున్నాం, అయిపోయిందండి. ఇది కూడాను తీసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బజ్జి, తీసేసుకుందాం ఇలా. ఇదిగోనండి ఫైనల్గా ఇది కూడా అయిపోయింది లాస్ట్ బజ్జి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం డిష్ అవుట్ చేసుకొని తినడమే అయిపోయింది. మన బజ్జీలన్నీ అయిపోయినాయి. అదిగోనండి మన మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూసారా దగ్గరగా చూపిస్తున్నాను మరి మీకు. మిర్చి బజ్జీ, మిరపకాయ బజ్జీలు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఇలాగే మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ ఆడ్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరి ఇగో చూడండి ఫ్రెండ్స్, చూసారా నేను వేడి వేడిగా టీ పెట్టుకుని లాగిన్ చేస్తాను. మరి ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. You just buy, give me a picture, baby, buy, let's eat.